కష్టపడుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ సక్సెస్ చాలా దూరంగా కనిపిస్తుంది కదా నేను ఒకటి చెప్తున్నాను విను ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే వ్యూయర్షిప్ల కోసం లేదంటే వాళ్ళ కమర్షియాలిటీ కోసం సక్సెస్ స్టోరీలు మాత్రమే చెప్తున్నారు ఎప్పుడు సక్సెస్ అయినోడు స్టోరీ వింటే నీకు వచ్చేది సున్నా ఆ వీడియో చూసిన చూసిన తర్వాత లాస్ట్లో నీకు అమ్మ మనం కూడా సక్సెస్ అయిపోదాం తను ఎంత కష్టపడి సక్సెస్ అయ్యాడా అనిపిస్తుంది తప్ప ఏమైనా తేడా వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది నీకు తెలియదు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడు నీకు సక్సెస్ అవ్వాలని ఉంటే దేంట్లో అయినా సరే ఇది నీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది సక్సెస్ అయినోడు జీవితంలో సక్సెస్ తప్ప వెనకాల ఏది మనకు ఎక్కదు ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు అది చేసాడు ఇది చేసాడు ఇది చేసాడన్న తర్వాత లాస్ట్లో సక్సెస్ వింటావు నువ్వు ఆ సక్సెస్ విన్న తర్వాత నీ హై అంతా వెళ్ళి సక్సెస్ దగ్గర కూర్చుంటుంది అంతకుముందు తను ఎంత కష్టపడ్డాడో ఏం చేశాడో అనేది మైండ్లోకి రాదు ఆ స్టోరీలు చూడకు విజయానికి అది విజయానికి ఇది అనేది పట్టించుకోకు దరిద్రాల్లో ఉంటాడు చూసావా ఆని చూడు అబ్జర్వ్ చేయి ఎన్ని కష్టాల్లో ఉన్నా చుట్టూ అన్ని చుట్టుముట్టేసినా సరే చాలా క్లారిటీగా ప్రశాంతంగా ఉండి అన్నీ ఉన్నా సరే రోజు చేసే పని మాండ చూసావా ఆబ్జర్వ్ చేయి ఫెయిల్ ఫెయిల్యూర్ స్టోరీ అబ్జర్వ్ చేయి చాలా కష్టపడి ఉంటాడు సక్సెస్ అయినోడు కంటే వంద రెట్లు కష్టపడి ఉంటాడు ఆడి దరిద్రం బాగోకాడు ఫెయిల్ అయిపోయి ఉంటాడు అయినా సరే ఫెయిల్ అయిపోయాను కదా అని చచ్చిపోలేదాడు చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాడు అలాంటి వాడు స్టోరీ చూడు ఎక్కడో ఉండడో మీ ఊళ్ళోనే ఉంటాడు నీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు ఆడికి ఏదో ఇష్టం కానీ ఇప్పుడు ఏదో పని చేస్తూ ఉంటాడు దానికి కారణం ఆడికి చేతగా కాదు అడికి టైం బాగోక ఆడి ఆర్థిక పరిస్థితి బాగోక అదే ఊళ్ళో ఉండిపోతాడు లేదంటే ఏదో చిన్న చిత్తగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉండిపోతాడు ఆడికి మించిన సక్సెస్ స్టోరీ ఏముంది అసలు అవన్నీ పక్కన పెడితే నీకు మించిన సక్సెస్ స్టోరీ ఏముంది చెప్పు బాగా బ్రతికేవు ఉన్న దాంట్లో చదువుకున్నావు ఏదో చిన్న జాబ్ వచ్చింది నీ ఇష్టం వేరే ఉంది కానీ నీ ఫ్యామిలీ కోసం నీ ఏదైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ మీద ఆధారపడ్డారో అని చెప్పి అన్నీ వదిలేసుకుని నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి దొరికిన దాంట్లో హ్యాపీగా కష్టపడుతున్నావు నీకంటే సక్సెస్ స్టోరీ ఏముంటుంది నీకు నచ్చింది వేరేదై ఉండొచ్చు వెళ్దీ కానీ కంగారు పడుకో దాని దగ్గరికి వెళ్ళడం కోసం ఆ సక్సెస్ దగ్గరికి వెళ్ళడం కోసం ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన వాడు జీవితాన్ని చూసావనుకో దాంట్లో ఒక బ్లష్ ఒక హ్యాపీ మూమెంట్ తప్ప ఎండింగ్లో ఇంకేం ఉండదు లాస్ట్లో శాడ్ మూమెంట్ ఉన్న స్టోరీస్ చూడు శాడ్ ఎండింగ్స్ చూడు ఎంత పెయిన్ ఉంటుందో చూడు దాంట్లో నుంచి నీకు గుణపాఠాలు ఖచ్చితంగా దొరుకుతాయి ఎందుకంటే ఇప్పుడు రే ఎంత కష్టపడ్డాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటి పరిస్థితి అసలు సక్సెస్ ఎలాంటి వాళ్ళకి కదా రావాల్సింది అనిపించే స్టోరీస్ చూసినప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక్కోసారి మనం కష్టపడినా కూడా మనం అన్నీ కరెక్ట్గా చేసినా కూడా టైం అనేది ఒకటి ఉంటుంది అది ఎవరు కాదన్నా అవునన్నా వందకి రెండు వందల శాతం కరెక్ట్ నేను చెప్తున్నాను కదా ఆ టైం బాగోలేనప్పుడు అన్నీ బాగా చేసినా వర్కౌట్ అవ్వదు అయ్యో నేను అన్నీ కరెక్ట్గా చేశాను నేను ఏం పాపం చేశాను నా జీవితం ఇంతేనా అని దిక్కుమాలిన ఫిలాసఫీలు అన్నీ చెప్పుకుని లోపలకంటా కూరుకుపోకూడదు అంటే ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ మాత్రమే చూడు ఈ రోజు నుంచి ఎక్కడైనా సక్సెస్కి మంత్రం అని కనిపించిందనుకో ఆ వీడియో కానీ ఆ కంటెంట్ కానీ లేదంటే ఆ మనుషుల మాటలు కానీ వినకు సక్సెస్ అయిన స్టోరీ నీకు ఎందుకు ఏం చేసుకుంటావు అదంతా ఖాళీగా ఉండి టైం పాస్ చేసేవాళ్ళు చూసుకుంటారు పరిగెట్టాలనే నువ్వు కాదు ఎవడైతే పోరాడుతున్నాడో ఎవడైతే అన్నీ చూసి ఇంకా కిందపడి లేస్తున్నాడో లేవలేనని గట్టి దెబ్బలు ఎవడైతే తింటున్నాడో వాడితో మాట్లాడు ఆడి స్టోరీలు విను తెలుస్తుంది నీకు ఏంటి ఎంత గట్టి దెబ్బ తగిలినా కూడా మనిషి లేవచ్చా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టచ్చా అలాంటివన్నీ తెలుస్తాయి ఈ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఒక మంచి కంటెంట్ తీసుకొస్తాను నిజం చెప్తున్నా కంటెంట్ వింటే గూజ్ బాంబ్స్ వస్తాయా లేదంటే నువ్వు తలకిందులుగా తపస్సు చేసి మారిపోతావు నాకు తెలియదు కానీ అది నీ మైండ్లో ఉండిపోద్ది నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను తడతది లే ఇది కాదు నువ్వు చూసింది మొన్నది సో ఇంత చిన్న ఫెయిల్యూర్కి నువ్వు ఇలా అయిపోతున్నావు ఏంటని నిన్ను ఖచ్చితంగా లాగి పెట్టి లెంపకే కొట్టి ఎందుకు ఏడుస్తున్నావు పని పాట లేదేంటి మొన్న ఏం చూసావు అది ఎంత దరిద్రాల్లో ఉండి వెనక్కి వచ్చాడు నీకు వచ్చింది కూడా కష్టమేనా అనిపిస్తుంది సో ఈ మాట ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అది ఇచ్చే స్ట్రెంగ్త్ ప్రపంచంలో ఎవడ ఇవ్వలేడు అందుకని విజయాల్ని ప్రదర్శించే నాటకాలు కానీ విజయాల్ని ప్రదర్శించే కాంటెంట్ కానీ స్వార్థం గురించో వ్యూయర్షిప్ గురించో చేస్తూ ఉంటారు అవి మనకి అవసరం లేదు ఏ మాత్రం ఉపయోగం ఉండదు నువ్వు ఎక్స్ట్రీమ్ హైక్ వెళ్ళిపోయి అది చూసిన వెంటనే అవి అవ్వ ఇంకేం లేదు ఓహో ఇలా చేస్తే మనం సక్సెస్ అయిపోవచ్చా అని ఒక హైకి హైక్ వెళ్ళిపోవడం తప్ప దాని నుంచి నువ్వు నేర్చుకునేది ఏమీ ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కడికి సెపరేట్ సెపరేట్ ప్యాటర్న్స్ ఉంటాయి చెప్తున్నాను కదా ఒకటి పది గంటలు కష్టపడగలిగితే ఒకడు రెండు గంటలే కష్టపడతాడు కానీ ఈ రెండు గంటలు కష్టపడినోడే సెట్ అవుతాడు సక్సెస్ అవుతాడు ఎందుకు అంటే ఓకే ఆడు ఆడు థాట్ ప్రాసెస్ అలా ఉంది ఇది పది గంటల్లో చేసేది అటు రెండు గంటల్లో చేసి పడేసి ఉండొచ్చు రకరకాల రీజన్స్ ఉంటాయి అందుకని సక్సెస్ని కానీ లేదంటే సక్సెస్ సూత్రాలను కానీ ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు అన్నిటినీ వినాలి చూడాలి అట్లని అలా ఉంచుకోవాలి అంతే దానికి తగ్గట్టుగా మనం ఎలా వెళ్ళగలం అనేది మనకి సెపరేట్ రూట్ మనమే క్రియేట్ చేసుకోవాలి ఎవడో ఇచ్చిన మాటని ఎవడో ఇచ్చిన మోటివేషన్ని ఎవడో ఇచ్చిన ఇన్స్పిరేషన్ని కేవలం నీ హై ఏదైతే ఉంటుందో అంటే నీ ఉత్సాహం ఉంటారు కదా దాన్ని సస్టైన్ చేయడానికి మాత్రం ఉపయోగించుకోవాలి తప్ప ఎవరో ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళారని చెప్పి సక్సెస్ అయిపోయారని చెప్పి నువ్వు కూడా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళిపోయావు అనుకో అక్కడ పెద్ద సముద్రం వస్తుంది దాంట్లో దూకిపడదు దరిద్రం వదిలిపోద్ది వాడెవడో ఫాలో అయిన వాడెవడో సక్సెస్ అయిన మంత్రాన్ని నేను పాటించేసి నేను సక్సెస్ అయిపోవడం అయిపోవాలి అనుకోవడం ఎలాంటిదో తెలుసా వాడెవడో పురుగుల మందు తాగాడంట చావలేదంట సో ఆడు చావలేదు కాబట్టి నేను చావను అని చెప్పి పురుగుల మందు తాగినట్టు ఉంటుంది అందుకని అలాంటి ప్రయత్నాలు చేయకు నీకు ఏది సూట్ అవుతుంది నువ్వు ఎలా వెళ్తే ఈజీగా వెళ్ళగలుగుతావు నీకు ఎలా వెళ్తే ఫాస్ట్గా వెళ్ళగలను అని నీకు అనిపిస్తుందో దాన్ని చూజ్ చేసుకో చాలా దగ్గరికి వెళ్ళిపోతావు సక్సెస్ కొడతావా లేదా అనేది పక్కన పెట్టే ఖచ్చితంగా నువ్వు సాధించగలవు అని ఎవరైనా ఓ గింజేసుకుంటున్నారనుకో వాళ్ళకి చెప్పండి అలా ఖచ్చితంగా నేను సాధించేయగలను అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయిపోయినట్లయితే ఇక్కడ బాధలు కష్టాలు ఏముండవు ఏదైతే అదే అవుద్ది కొడితే కొడతాను లేదంటే పోద్ది ఏంటి ఇప్పుడు అనే మాట ఒక్కటే గుర్తుపెట్టుకో అప్పుడు నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఈ రెండట్లని ఒకేలా తీసుకోగలుగుతావు లేదు నేను సాధించగలను నేను మాత్రమే సాధించగలను ఈ స్లోగన్స్ ఉంటాయి చూసావా మనిషిని సర్వనాశనం చేసేస్తాయి ప్రాక్టికల్గా ఆలోచించు నిజంగా అనుకో గట్టిగా అనుకున్న సంవత్సరం కూర్చో నువ్వు వందకు వంద శాతం సక్సెస్ అవ్వగలవా గవర్నమెంట్ జాబుల కోసం అందరూ ట్రై చేస్తున్నారు కానీ ఎందుకు మీ ఊళ్ళో వంద మంది ట్రై చేస్తే ఒకడో ఇద్దరు కొడుతున్నారు మిగతా మిగతా తొంభై ఎనిమిది మంది ఖాళీగా కూర్చుని పని పాటలేక గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారా అందుకే అంటున్నా ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు కొడతా కొట్టకపోతే ఏముంది ఇంకోసారి ట్రై చేస్తా లేదంటే వదిలేసి ఇంకోటి ట్రై చేస్తా ఇంకోటి ట్రై చేస్తా ఒకటేనా ఉన్నది ప్రపంచంలో ఇంకేం లేవా ఇలాంటి మైండ్ సెట్తో నువ్వు ముందరికి వెళ్ళగలిగితే ఫస్ట్ నువ్వు బాధపడవు ఫస్ట్ నువ్వు హట్ అవ్వు ఫస్ట్ నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళవు మనకు కావాల్సింది ఏంటి మన గోల్ ఎంత ఇంపార్టెంటో మన బతుకు కూడా అంతే ఇంపార్టెంట్ గోల్ కొట్టలేదని చెప్పేసి నీలుగుతూ నిక్కుతూ ఇంట్లో కూర్చుని ఏడ్చేయవనుకో ఇంకా జీవితానికి అర్థమే ఉంటుంది ఇంత బతుకు బతికింది ఏడుతూ కూర్చోడానికి కాదు కదా ఓకే ట్రై చేసాం హానెస్ట్గా ట్రై చేయి నిన్ను నువ్వు మోసం చేసుకోకు నిన్ను నువ్వు కాంప్రమైజ్ చేసుకోకు హానెస్ట్గా ట్రై చేయి అయ్యిందా హ్యాపీ అవ్వలేదా సూపర్ హ్యాపీ ఎందుకంటే ఇంత కష్టపడితే మనకే అవ్వలేదంటే ఇది చాలా గట్టిది మనం ఇంకా కష్టపడాలనుకో పక్కకు వచ్చేయి ఇంకొకసారి ట్రై చేయి అవ్వట్లేదా అయ్యి బాబు ఇది నాకు దక్కదేమో ఇంకేంటి పరిస్థితి అని చెప్పేసి బోర్న ఏడవకు దరిద్రంగా చిరాగ్గా ఉంటుంది చెప్తున్నాం కదా జీవితం ఏడ్డానికి కాదు హ్యాపీగా వెళ్ళిపోవాలి ఇంకోటి ఏదన్నా చూసుకో ఏమో ఇది నీది కాదేమో ఇప్పుడు నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నీది కాదేమో ఇప్పటివరకు నువ్వు చాలామందిని ఉంటావు కదా ప్రతి అమ్మాయి నీకు దక్కలేదు కదా చివరికి ఏదో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావు సో లైఫ్లో సక్సెస్ కూడా అంతే అమ్మాయి లాంటిది నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా నువ్వు చిన్న ప్రయత్నం చేసినా సరే నీ దగ్గరికి వస్తుంది నీకు దక్కకూడదో అది నీది కాదు అనుకుంటే నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే నీకు దక్కదు అలాగని చేతులు కట్టు కూర్చున్నావు అనుకో దేనికి పని చేయకుండా పోతావు నువ్వు నిర్ణయించుకుని నువ్వు పెట్టుకున్న గోల్ని హానెస్ట్గా ట్రై చేయి వందకి రెండు వందల శాతం అఫర్ట్స్ పెట్టే అవసరం అయితే అన్ని వదిలిపడదాయి దాని మీదే కూర్చోవు కానీ ఒక్కసారి ఏమన్నా తేడా వచ్చి జంప్ అయ్యి అవ్వలేదా ఎంతైతే హైలో నువ్వు కష్టపడ్డావో అంతే తక్కువ డౌన్కి వచ్చేసి కూర్చుని ఏడవద్దు అని చెప్తున్నా ఇలా జరగకూడదంటే నువ్వేం చేయాలి ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ఫెయిల్యూర్ సక్సెస్ స్టోరీస్ కా సారీ ఫెయిల్యూర్ స్టోరీస్ మాత్రమే చూడు ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ స్టోరీస్లో ఒక పెయిన్ ఉంటుంది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత పెయిన్తో ఉంటాడో ఎండింగ్ కూడా అంతే పెయిన్తో ఉంటుంది కానీ అక్కడ ఏమీ పెద్ద కొంపలేం కొల్లేరు అయిపోవు ఆడు కేవలం అక్కడ ఆ సక్సెస్ని అందుకోలేకపోతాడు ఒక ఫెయిల్యూర్ ముద్ర అనేది ఆడి మీద పడుతుంది కానీ తర్వాత నుంచి ఆడు దేనికి చెల్లించడో దేనికి బాధపడ్డాడు ఎందుకంటే ఆడు కోరుకున్నది ఆడికి దక్కనప్పుడే ఆడంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మరి ప్రపంచంలో ఇంకేది వాడిని బాధ పెట్టేది ఉంటుంది ఇంకెవ్వడో వాడిని బాధ పెట్టలేడు ఆడంత హ్యాపీయెస్ట్ పర్సన్ లైఫ్లో ఇంకెవ్వడో ఉండడు అనేది నా ఉద్దేశం సక్సెస్ స్టోరీలు చూసేసి హై తెచ్చేసుకుని రెండు రోజులు కూర్చుని అసలు ఇంత లేదు అంత లేదని రూమ్లో ఎరగదీసేసి మూడో రోజు బయటకు వచ్చి అదంతా మర్చిపోవడం కంటే ఫెయిల్యూర్ స్టోరీస్ చదివి ఫెయిల్యూర్ స్టోరీస్ చూసి అది చేసే చిన్న గాయం ఉంటుంది దాన్ని ఎప్పుడూ మోస్తూ ఉన్నావు అనుకో నీలో ఎప్పుడు అది చెప్తూ ఉంటుంది చూసావు కదా ఫెయిల్యూర్ ఎంత దారుణంగా ఉందాడు పరిస్థితి సో ఆ తప్పు నువ్వు చేయకూడదు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అనేది ప్రతిసారి నీకు గుర్తు చేస్తుంది ఫేక్ మోటివేషన్ల జోలికి వెళ్ళి ఒకే ఒకేసారి హై తెచ్చుకుని రెండు రోజులు మూడు రోజులు కష్టపడి వదిలేస్తావా లేదంటే ఫెయిల్యూర్ స్టోరీస్ ఫెయిల్యూర్స్ని చూసి ఇలా చేస్తే ఇలా అవుతుంది కాబట్టి నేను అలా చేయకూడదు అని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుని జాగ్రత్తగా బ్రతుకుతా నీ చేతిలోనే ఉంది